మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొన్న వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తున్నారు. విత్తన పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న ఆమె తన తండ్రితో కలిసి ఎయిర్పోర్టుకు వెళ్తున్న సమయంలో వరదలో చిక్కుకుపోయారు. పురుషోత్తమ గూడెం వద్ద బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కారు అదుపు తప్పింది, నీటిలోకి పడిపోయింది. కారు నుంచి బయటకు రాలేక తండ్రి కూతురు చనిపోయారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొన్న వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, మోగి ఇటీవల ఖమ్మం వ్యాప్తంగా వచ్చినటువంటి వరదల్లో ఆకేరు సమీపంలో వరద ఉధృతిలో కారు కొట్టుకుపోయినటువంటి ఘటనలో తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు. తండ్రి మోతిలాల్ పాటు కుమార్తె, తను యువ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు అశ్విని, తను ఇద్దరు కూడా చనిపోయారు. అశ్విని మృతదేహం వెంటనే తప్పిపోయినటువంటి 2 గంటల్లో దొరకగా మరి తండ్రి మృతదేహం 2 రోజుల తర్వాత బయటపడింది. అయితే ఛత్తీస్గఢ్ రాయపూర్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్నటువంటి అశ్విని తన అన్న ఎంగేజ్మెంట్ నిమిత్తం గంగాపురం తాండాకు తన సొంత గ్రామానికి చేరుకుంది. అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత తిరిగి తను రాయపూర్ వెళ్ళాలనుకుంది. ఇదే క్రమంలో తను గంగాపురం తండా నుంచి తండ్రి కారులోనే వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కని బయలుదేరారు. ఇక్కడ గంగాపురం తండా నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఖమ్మం మీదుగా అటు వెళ్తూ ఉండగా ఆకేరు సమీపానికి చేరుకున్నారు. వాగు ఉధృతి తక్కువగానే ఉందని, అక్కడ పోలీసులు కూడా లేకపోవడం, దానికి తోడు బ్యారికేడ్స్ కూడా లేకపోవడంతో ఈజీగానే వెళ్ళొచ్చు అనుకున్నారు. సో తండ్రి మోతిలాల్ ఈ కార్ను డ్రైవ్ చేస్తున్నాడు. ఇద్దరు ఆ కారులో వెళ్తున్నటువంటి టైంలోనే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో వెంటనే కారు కొట్టుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేశారు, కానీ కారు ఎక్కడ దాకా అయితే వెళ్ళిందో ఆ సమీపానికి వెళ్ళి దాదాపు 2 గంటల పాటు గాలించిన తర్వాత యువతి మృతదేహాన్ని లభ్యమైంది. అక్కడ యువతి ఎవరని చూస్తే గంగాపురం తండాకు చెందినటువంటి సైంటిస్ట్ అశ్వినిగా గుర్తించారు. అయితే కారులో తండ్రి కూడా ఉన్నాడని తెలియడంతో మరికొంత దూరం పాటు వెతికారు. ఆ రోజు ఎక్కడ కూడా మృతదేహం లభ్యం అవ్వలేదు. నెక్స్ట్ డే కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా కొద్ది దూరంలోనే తండ్రి మోతిలాల్ మృతదేహం కూడా లభ్యమైంది. సో దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఆల్రెడీ నిన్న మహబూబాబాద్ పరిధిలో కూడా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆ ముంపు ప్రాంతాలను కూడా సీఎం రేవంత్ పరిశీలించబోతున్నారు. నిన్న రాత్రి ఇక్కడే ఉన్నటువంటి సీఎం రేవంత్ కొన్ని
కొన్ని సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ రోజు ఉదయం కూడా అటు అధికారులు, అదేవిధంగా ఎస్పీ కలెక్టర్లతో కూడా భేటీ అయ్యారు. ఖమ్మంలో ముఖ్యంగా ప్రకాష్ నగర్ పరిధి కానీ లేకపోతే బొక్కలగడ్డ, ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ముందేరు భాగంతా కూడా ఆ రెండు ప్రాంతాల్లో ముంచెత్తింది కాబట్టి నిన్న ఆ రెండు ప్రాంతాల్లో పర్యటించారు. నిన్న సమయం తక్కువగా ఉండడం వల్ల ఇంటింటికి వెళ్ళలేకపోయారు, కానీ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి తక్షణ సహాయాన్ని కూడా అందించాలని చెప్పి సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు అటు బొక్కలగడ్డతో పాటు మిగతా ముంపు ప్రాంతాలన్నింటిలో కూడా ప్రకాష్ నగర్ ఈ ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం పర్యటిస్తూ ఉన్నారు. సీఎం ఈ రోజు ఇప్పుడు గంగాపురం తండా నుంచి నేరుగా మహబూబాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు పర్యటనకు వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం గంగాపురం తండాలో బాధిత కుటుంబాన్ని కూడా తను పరామర్శించడం జరిగింది. ఎందుకంటే తను చిన్న వయసులోనే, కేవలం 25 ఏళ్ల వయసులోనే తండాకే కాదు ఏకంగా ఖమ్మం జిల్లాకే పేరు తెచ్చే విధంగా తను ఒక యువ సైంటిస్ట్ గా రాణిస్తుంది అనుకున్నటువంటి తరుణంలో, ఈ గంగాపురం తండావాసులంతా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తరుణంలోనే ఆ కుటుంబంలో విషాద ఛాయలు ఉన్నాయి. తన అన్న ఎంగేజ్మెంట్ కన్నా వచ్చి పూర్తిగా తను తో పాటు తండ్రి కూడా ఇద్దరు వరదలో కొట్టుకుపోయి చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు ఏకంగా గంగాపురం తండాలో కూడా విషాద ఛాయలు ఉన్నాయి. ఈ రోజు సీఎం వస్తున్నారని తెలియగానే గంగాపురంతో పాటు మిగతా మండలాల వాసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఇక్కడ విజిట్ చేయలేదు. ఖచ్చితంగా మా గోడు కూడా వినాలి, మొత్తం ఊరి చివరిన ఉండేటటువంటి తండాలను కూడా పట్టించుకోవట్లేదని సీఎం దృష్టికి తండావాసులు తమ సమస్యలను కూడా తీసుకుని వెళ్ళారు. వాళ్ళతో కాసేపు ముచ్చటించినటువంటి సీఎం తండాలను కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్లకు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం తను గంగాపురం తండా నుంచి నేరుగా మహబూబాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు భోగి. థ్యాంక్ యూ రవి.